ఆర్కే బీచ్ కూడా ప్రమాదాలకు నిలయంగా మారింది. వీకెండ్ లో విహారయాత్రకు వస్తున్న కొందరు అలలకు బలవుతున్నారు. ఒడిశాకు చెందిన విద్యార్థి నిన్న గల్లంతవగా, అతని ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. పూర్తి సమాచారం అక్కడ స్పోనెంట్ రమణ అందిస్తారు. రమణ, ఒడిశా విద్యార్థి కోసం గాలింపు కొనసాగుతోందా? ఏమైనా ఆచూకీ తెలిసిందా? అప్డేట్స్ ఏంటి? అది అయితే విశాఖ ఆర్కే బీచ్ చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారుతోంది. నిత్యం ఎంతో మంది పర్యాటకులు విశాఖ ఆర్కే బీచ్ కు వచ్చి నీటిలో గల్లంతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే నిన్న ఉదయం 9:30 ప్రాంతంలో ఫ్రెండ్స్ తో ఒక 6 స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్ కు వచ్చిన శ్రీకర్ అనే విద్యార్థి సముద్రంలో స్నానం కోసం దిగాడు. అయితే అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో సముద్రంలో కొట్టుకుపోయాడు. అయితే ఇప్పటి వరకు శ్రీకర్ సంబంధించిన ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. అటు మెరైన్ సిబ్బంది అలాగే కోస్ట్ గార్డు, గజ ఈటగాళ్ళు వీళ్ళందరూ కూడా శ్రీకర్ ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. మరొక ఇవాళ సాయంత్రంకి డెడ్ బాడీ అని దొరికే అవకాశాలు ఉండొచ్చని ఇక్కడ పోలీసులు తెలుస్తున్నాం స్వాతి. రమణ, ఆర్కే బీచ్ లో ఇప్పుడే కాదు, చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు, ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. మరి అవి నివారించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఏం చెప్తున్నారు? స్వాతి, అయితే ఎంతో మంది పర్యాటకులు, ఎక్కువ మంది వీకెండ్స్ టైం అయితే కనుక ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అలాగే ఈ గజ ఈతగాళ్ళను కూడా ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేశారు. అయితే తీరం ఎక్కువ పొడవుగా ఉండడం వల్ల ఆర్కే బీచ్ ఉండే గజ ఈతగాళ్ళ సంఖ్య కూడా కాస్త తక్కువగా ఉంది. సో ఇంత మందిని ఒకేసారి వీకెండ్ టైమ్ లో హ్యాండిల్ చేయడం వీళ్ళకి కష్టంగా మారుతోంది. దీంతో ఒక దగ్గర ఈ గది ఈటగాళ్ళందరూ కూడా ఉంటున్నారు. వివిధ ప్రాంతాల్లో గది ఈటగాళ్ళు లేని ప్రాంతాల్లో యువత ఎక్కువగా సముద్రంలోకి సరదా కొద్ది అది ఈత కొడదాం అని, స్నానం చేద్దాం అని, సెల్ఫీలు తీసుకోవడానికి ఇలా ప్రమాదకరంగా ఉండే సముద్రంలోకి దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ఈ గది ఈటగాళ్ళ సంఖ్య కూడా కాస్త పెంచాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రమణ.